అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఏపీలో రాజకీయ సంచలనం రేపుతోంది స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో నంద్యాలలో టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సిఐడి అరెస్ట్ చేసింది ఇక ఈ పరిణామంతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు కక్షపూరితంగా చంద్రబాబును ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు దీనిపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి ఇక చంద్రబాబు అరెస్ట్ తో ఏపీలో రాజకీయ పరిణామాలు హీట్ ఎక్కాయి ఇక ఏపీలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి చంద్రబాబు అరెస్ట్ ఇంకెంత దూరం వెళ్ళే అవకాశం ఉంది ఆ డీటెయల్స్ అన్ని ఫ్యాక్ట్ చెక్ లో చూద్దాం ఇక చంద్రబాబు తనను 2-3 రోజుల్లో అరెస్ట్ చేస్తారు అంటూ అనంతపురం లో ఒక సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి అది జరిగిన 2 రోజులకే బాబు అరెస్ట్ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది ఇక వాస్తవానికి ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు ఎప్పటి నుంచో సాగుతుంది ఇటీవల ఆ కేసులో పెద్దగా పురోగతి లేదు ఎప్పటి నుంచో సాగుతున్న కేసులో హఠాత్తుగా చంద్రబాబును అరెస్ట్ చేయటం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది ఇక దీని వెనుక ప్రభుత్వ ప్లాన్ ఏంటనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది ఇక చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతున్నారు దీంతో పోలీసులు టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేయటం అరెస్ట్ చేయటం వంటివి చేస్తున్నారు ఇదే క్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు దీనిపై కోటమరెడ్డి ఫైర్ అయ్యారు నోటీసులు లేకుండా తన ఇంట్లోకి ఎలా వస్తారు అంటూ పోలీసులపై శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డిని గృహ నిర్బంధం చేసేందుకు వచ్చిన పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు ఏబీసీఐడి పోలీసులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడంపై శ్రీధర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు విద్యార్థి నాయకుడిగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నానని ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఏ కారణంతో అరెస్ట్ చేస్తున్నారో తెలియజేయని పరిస్థితుల్లో ఏపీసీఐడి ఉందా అని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించాలని కోరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడలపై నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు ఇక సదుద్దేశంతో గొప్ప లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై జగన్ రెడ్డి అతని ప్రభుత్వం నిరాధార ఆరోపణలు చేస్తూనే ఉంది రాష్ట్రంలో సిబిసిఐడి సిఐడి విభాగాలు ముఖ్యమంత్రి కనుసన్నల్లో నడుస్తున్నాయని టీడీపీ నేతలు మండిపడుతున్నారు గిట్టని వాళ్ళను జైలుకు పంపాలన్న జగన్ రెడ్డి కోరికలో భాగమే చంద్రబాబు అక్రమ అరెస్ట్ అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి విషయంలో విచారణ సంస్థలు పరిధి దాటి వ్యవహరించాయని అంటున్నారు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎలాగైతే తాను గతంలో అవినీతి కేసుల్లో జైలు పాలయ్యాడో అదే విధంగా తనకు గిట్టని వారిని జైలుకు పంపాలని చూస్తున్నారని పలువురు నేతలు మండిపడుతున్నారు ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయ్యింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి